హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. మేము ఇప్పటికే ఎన్నో ఫిలిమ్స్ సజెస్ట్ చేసాం, అవన్నీ జానర్స్గా డివైడ్ చేసి థ్రిల్లర్స్ అని, ఇన్వెస్టిగేటివ్ ఫిలిమ్స్ అని, హారర్ ఫిలిమ్స్ అని, ఇలా ఎన్నో డిఫరెంట్ జానర్స్లో ఎన్నో మంచి సినిమాలు రికమెండ్ చేసాం. ఇలా ఎన్ని చేసినా ఎప్పుడు కూడా ఒక సబ్ జానర్లో ఫిలిం సజెస్ట్ చేయలేదు. మనం ఎప్పుడైనా ఏదైనా ట్రెజర్ హంట్ సినిమా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, చూస్తున్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఈ వీక్ ఎందుకు ట్రెజర్ హంట్ ఫిలిం సజెస్ట్ చేయకూడదని చెప్పి వీఆర్ బ్యాక్ విత్ 20 బెస్ట్ ట్రెజర్ హంట్ మూవీస్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట, మమ్మల్ని ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ, కానీ వీడియో చూస్తున్న వాళ్ళలో మెజారిటీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు త్వరగా వచ్చేస్తుంది అండ్ మీరు వెంటనే చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అండ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద లిస్ట్, అంజీ. హాలీవుడ్ సినిమాలు చూసినా సరే మన జనరేషన్ వాళ్ళకి ట్రెజర్ అండ్ సినిమాలు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు అంజీ. 2004లోనే ఆరెంజ్ విజన్తో ఇలాంటి సినిమాలు తీస్తారని ఎవరు అనుకోలేదు. బట్ ద లేట్ కోటరామకృష్ణ గారు మొత్తం ఇండస్ట్రీ అంతా గర్వపడేలాగా ఈ సినిమా ఇచ్చారు. ఎప్పుడైనా ఒక సినిమాలో ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే సీర్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ హీరో దొరికిపోతాడో అని ఒక కాన్స్టెంట్ ఫియర్ ఉంటుంది. విలన్ భాటియా రోల్ చేసిన టిన్ను ఆనంద్ గారు చాలా స్కేరీగా ఉంటారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఆ టైంకి చాలా నచ్చే ఆడియన్స్ కి. అప్పటి వరకు అసలు ఒక తెలుగు సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీ అవార్డే కాదు, అట్లీస్ట్ కన్సిడర్ చేయడానికి సరైన సినిమా కూడా లేదు. బట్ అంజు వన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్. దీనికి క్రెడిట్ గోస్ టు విజన్ ఆఫ్ కోటరామకృష్ణ గారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ అండ్ సన్ నెక్స్ట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ఇండియానా జోన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఫ్రాంచైజ్ ఎవర్ మేడ్. అసలు అడ్వెంచర్ అండ్ ట్రెజర్ హంటింగ్ జోనర్ సినిమాలకు ఒక మార్కెట్ ఓపెన్ చేసింది ఈ ఫ్రాంచైజే. హారిసన్ ఫోర్డ్ యాజ్ ఇండియానా జోన్స్ అయితే బహుశా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మనం అలా చూస్తూ ఉండిపోతాం, అంత బాగుంటాయి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవగానే ఇండి క్యారెక్టర్ ఫ్యాన్ ఫేవరెట్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ చాలా సీక్వెల్స్ వచ్చాయి దీనికి. డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ ఈ సినిమా స్క్రిప్ట్ పట్టుకుని అన్ని ప్రొడక్షన్ స్టూడియోస్ కి తిరిగినా అందరూ రిజెక్టే చేశారు. ఆఖరికి పారామౌంట్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసింది. సినిమా తీస్తున్నప్పుడు ఎంత కష్టపడినా తను ముందు చేసిన జాస్ స్టార్ వార్స్ అంత అవుద్దని తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. దెన్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రోసింగ్ ఫ్రాంచైజ్. కలెక్షన్స్ ఏ కాదు, ఇండియానా జోన్స్ ఫ్రాంచైజ్ ఎన్నో ఆస్కార్స్ ని కూడా గెలిచింది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ విచ్ ఇస్ సాహసం. 2010లో గోలిమార్ హిట్ తర్వాత గోపిచంద్ కి వరుసగా రెండు ఫ్లాప్స్, వాంటెడ్ అండ్ అమ్మ మొగుడు, సారీ జస్ట్ మొగుడు. తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుని మంచి సాహసం చేసి సాహసం మూవీతో వచ్చారు. ఫస్ట్ టైం థియేటర్ లో చూస్తున్నప్పుడు స్టన్ అయిపోయా. అసలు అంత లో బడ్జెట్ తో ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా ఒక పర్ఫెక్ట్ ట్రెజర్ అంట మూవీ అని చెప్పి. ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ తన గ్రాండ్ ఫాదర్ ఎన్నో సంవత్సరాల ముందు దాచిన ఒక నిధిని కనిపెట్టే జర్నీ ఉంది చూసారా, చాలా క్రేజీ అడ్వెంచర్ అది. విలన్ గా శక్తి కపూర్ గారు అయితే చాలా స్కేరీ అండ్ టైమ్స్ ఫన్నీ కూడా. ఏలేటి గారు ప్రతి సినిమాకి ఏదో కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. హీరో ఆ నిధిని వెతికే ప్రాసెస్ లో ఆ క్లూస్ ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఆల్సో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. 2013లో అంత లో బడ్జెట్ లో ఏలేటి గారు మనకి ఇంత మంచి అడ్వెంచర్ ఫిల్మ్ ఇచ్చారంటే సాహసమనే చెప్పాలి. ఎనీవేస్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్ అండ్ యూట్యూబ్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, టక్కర్ దొంగ. కౌబాయ్ ఫిలిమ్స్ ట్రెండ్ మోసగాలికి మోసగాడుతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎన్నో ఇయర్స్ తర్వాత కోదమ సింహంతో కంటిన్యూ అయింది. బట్ 2002లో టక్కర్ దొంగ వచ్చే వరకు మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. అప్పుడే మురారి తర్వాత హిట్ లో ఉన్న మహేష్ నెక్స్ట్ ఫిలిం అది. కౌబాయ్ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. చెప్పాలంటే కృష్ణ గారు కౌబాయ్ లాగా ఎంత బాగున్నారో మహేష్ దానికన్నా ఇంకా బాగున్నాడు. ఆ ప్రొడక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, ఎందుకంటే రాజస్థాన్ నుండి గ్రాండ్ క్యానియన్ వరకు అన్ని లొకేషన్స్ లో విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. మహేష్ కెరీర్ బిగినింగ్ స్టేజ్ లోనే ఇలాంటి సినిమా చేయడం చాలా రిస్క్, కానీ అసలు క్రిటిసిజం కి ఛాన్స్ ఇవ్వకుండా ఈ పర్ఫార్మ్డ్ విత్ ఈజ్. నలుగురికి నచ్చనిది సాంగ్ అండ్ దానిలో మహేష్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు చూసినా కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ విచ్ ఇస్ తుంబాడ్. బెట్టేజ్ చెప్తున్నాను, హిందీ సినిమాలో ఇప్పటి వరకు తుంబాడ్ లాంటి సినిమా రాలేదు. రిలీజ్ అయినప్పుడు కూడా అసలు పెద్ద క్యాష్ లేకపోవడం వల్ల హైప్ రాలేదు. బట్ వాట్ ఎ ఫిలిం. ఈ లిస్ట్ లో ఉన్న ఫిలిమ్స్ కన్నా ఈ ఫిలిం చాలా డిఫరెంట్. ట్రెజర్ అనేది మెయిన్ పాయింట్ అయినా మనీ, గ్రీడ్, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ మీద నడుస్తుంది ఈ సినిమా. సినిమాటోగ్రఫీ అయితే టూ గుడ్, ప్రతి షాట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూస్తున్నప్పుడు ఒకసారి పాజ్ చేసి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే దీనిలో మెజారిటీ వాడింది నేచురల్ లైట్. దాని వల్ల కలర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. సినిమాలో ఉండే అట్మాస్ఫియర్ అయితే చాలా డార్క్ ఫీల్ ఉంటుంది మొత్తం. దానికి తోడు మేకప్ అయితే కొన్ని క్యారెక్టర్స్ కి టూ స్కేరీ. ఆస్కర్ ఎంట్రీకి ఇండియా నుండి గల్లీబాయ్ బదులు పంపాల్సిన సినిమా ఇది, మిస్ జమ్ ఆఫ్ ఇండియన్ మూవీ. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ విచ్ ఇస్ యుగానికి ఒకడు. సెల్వర్ రాఘవన్ ఇండియాస్ మోస్ట్ వర్సటైల్ డైరెక్టర్స్ లో ఒకరు. చాలా మంది అటెంప్ట్ చేయని జోనర్స్ అటెంప్ట్ చేసి సక్సీడ్ కూడా అయ్యారు. పాన్ ఇండియా వైజ్ గా శంకర్ గారికి వచ్చినంత రికగ్నిషన్ రాకపోయినా తమిళ అండ్ తెలుగు ఆడియన్సెస్ ఆయన చేసిన సినిమాలకి ఒక కల్ట్ స్టేటస్ ఇచ్చారు. అలాంటి ఒక సినిమానే యుగానికి ఒకడు. దీనిలో మేజర్ ప్లస్ పాయింట్స్ ద స్టోరీ అండ్ ద కాస్టింగ్. కార్తీ, రీమా సేన్ అండ్ ఆండ్రియా
వర్ బ్రిలియంట్ ఇన్ దర్ రోల్స్. ఫస్ట్ హాఫ్ లో కార్తీక్ కామెడీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో చోళ డైనాసిటీ గురించి చెప్తున్నప్పుడు ఆ విజువల్స్ అండ్ నరేషన్ అయితే వేరే లెవెల్. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మంచి గ్రిప్పింగ్ గా ఉంటాయి. అంత తక్కువ బడ్జెట్ లోనూ ఒక మినీ హాలీవుడ్ మూవీ చూపించారు సెల్వ గారు. ఈ సినిమా అందరూ చూడాలి. అసలు ఎంత గొప్ప సినిమా ఉంచుకొని మనం ఏవేవో హాలీవుడ్ ఫిల్మ్స్ అని చెప్పి చూస్తున్నాం, గానీ యుగానికి ఒకటి చూస్తే చాలు, అండ్ అన్సంగ్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమా. దీనికి త్వరలో సీక్వెల్ రాబోతుందని విన్నాము. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ద లైబ్రేరియన్. హీరో ఒక బుక్ వామ్, బుక్స్ తప్ప తనకి ఇంకేం తెలియదు. మన ఫ్రీ చైతన్య పారాయణ స్టూడెంట్స్ లాగా పాప అసలు బయట సోషల్ లైఫే ఉండదు. అప్పుడు ఈ గెట్స్ హైడ్ బై ఎ లైబ్రరీ యాస్ ఎ లైబ్రేరియన్. తీరా చూస్తే అక్కడ ఎన్నో మ్యాజికల్ ఆర్టిఫాక్ట్స్ అండ్ ఏన్షియంట్ రిలిక్స్ ఉంటాయి. బట్ తను జాయిన్ అయిన రోజే ఒక ఇంపార్టెంట్ స్పియర్ దొంగతనం చేస్తారు, అండ్ నౌ హీరో హ్యాస్ టు ఫైండ్ ఇట్. ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా ఉండవు, బట్ క్యారెక్టర్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. హీరో రోల్ చేసిన నోవా వైల్ ఆక్వర్డ్ గా అండ్ ఆల్సో చాలా ఫన్నీగా ఉంటాడు మూవీలో. అండ్ ఇంత బుక్ వామ్ టైప్ మనిషి ఎన్నో కంట్రీస్ తిరిగి అడ్వెంచర్స్ చేస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ సినిమా ఎందుకో చాలా మందికి తెలియదు, అంత పెద్ద క్యాస్ట్ లేకపోవడం వల్ల అండ్ ఆల్సో డిజర్వ్ రికగ్నిషన్ రాకపోవడం వల్ల. బట్ సినిమా మాత్రం మంచి టైం పాస్. ఆగండి ఆగండి, ఇదేంటి వీడు వీడియో మధ్యలో ఆపేస్తున్నాడు అనుకోవద్దు. మీరు మేము చేసే ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు, అండ్ వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. మేము సజెస్ట్ చేసిన ఫస్ట్ కొన్ని మూవీస్ లోనే మీకు నచ్చిన మూవీ చూడడానికి వెళ్ళిపోతున్నారు. అది మంచిదే. మేము సజెస్ట్ చేసి మీరు చూసి మీకు నచ్చితే మాకు కూడా కావాల్సింది అదేలే అమ్మా. బట్ వీడియోలో ఇంకా ఎన్నో మంచి సినిమాలు వదిలేస్తున్నారు. సో మీకు చూడడానికి బెస్ట్ ఆప్షన్ కోసం మొత్తం వీడియో తప్పకుండా చూసేయండి. అండ్ లెట్స్ కంటిన్యూ. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, విచ్ ఇస్ కొత్తమసింహం. ఇందాక టక్కర్ దొంగ గురించి చెప్తున్నప్పుడు కొత్తమసింహం గురించి మెన్షన్ చేశాం కదా, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ కొత్తమసింహం. చిరంజీవి గారు ఈ మూవీలో ఒక కౌబాయ్. తన ఫాదర్ దాచిపెట్టిన నిధిని కనిపెట్టి తన మదర్ ని జైల్లో నుండి రిలీజ్ చేయడమే తన లక్ష్యం. ఒక కౌబాయ్ సినిమాకి కావాల్సిన స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, మంచి కాస్ట్యూమ్స్ అండ్ ఆఫ్ కోర్స్ హార్స్ రైడింగ్ సీక్వెన్సెస్, ఇలా అన్ని ఉన్న సినిమా కొత్తమసింహం. రాజ్ కోటి గారి మ్యూజిక్ ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ చాలా బాగుంటుంది, అండ్ స్టార్ స్టార్ మెగాస్టార్ సాంగ్ ఎంత ఫేమస్ మీకే తెలుసు. ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన సాంగ్ అది. అండ్ దిస్ మూవీ ఇస్ అవైలబుల్ ఆన్ వూట్. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ద గూనీస్. ట్రెజర్ హంట్ ఆర్ అడ్వెంచర్ ఫిల్మ్స్ చూస్తే ఎక్కువగా మెయిన్ లీడ్స్ వచ్చేసి ఒక ఆర్కియోలజిస్ట్ ఆర్ ఆ ట్రెజర్ వాళ్ళ ఫ్యామిలీ దై ఉంటుంది. మోస్ట్లీ గ్రోనప్స్ ఉంటారు. చిన్నప్పుడు శివమణి సినిమా చూసాక ఒక క్యూరియాసిటీ వచ్చి ఉంటుంది. బీచ్ లో ఆ బాటిల్ లో ఒక సీక్రెట్ మెసేజ్ దొరికినట్టు మన ఇంటి పక్కన చుట్టుపక్కన ఎక్కడైనా ఒక ట్రెజర్ మ్యాప్ ఇలాంటివి దొరికితే బాగుండు అని. అలానే గూనీస్ లో ద మెయిన్ లీడ్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ కి ఒక ట్రెజర్ మ్యాప్ దొరుకుతుంది. ఆ మ్యాప్ ఒక ఓల్డ్ పైరేట్ ది. అండ్ ఆ ట్రెజర్ కోసం గూనీస్ వెతుకుతూ ఉంటారు. బట్ ఈ ట్రెజర్ కోసం వెతుకుతుంది వాళ్ళ ఒక్కరు మాత్రమే కాదు, కొంతమంది టీనేజర్స్ ఒక ట్రెజర్ కోసం అడ్వెంచర్ చేస్తున్నారు. అంటే ఆబ్వియస్లీ సినిమాలో చాలా ఫన్ ఉంటుంది, కానీ దీంట్లో స్టోరీ అండ్ ఆల్సో ట్రెజర్ ఫైండింగ్ సీన్స్ అన్ని అమేజింగ్ అండ్ బ్రిలియంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చూసే సినిమా ఇది. ఒక గ్యాదరింగ్ లో చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, ద గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే దిస్ ఈస్ ఎ క్లాసిక్. 1966 లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇప్పుడు చూసినా కూడా ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. చాలా లెంతి మూవీ ఇది, అయినా చూస్తున్నప్పుడు ఒక్క సీన్ కూడా ఇది ఎందుకు పెట్టారా బాబు అని మాత్రం అస్సలు అనిపించదు. అండ్ లాగ్ అనే కాన్సెప్ట్ అస్సలు ఉండదు, అంత బాగుంటుంది స్టోరీ. అండ్ మెయిన్లీ క్లింట్ ఈస్ట్ వుడ్, ఆ గ్రేస్, ఆ స్టైల్ ఇవన్నీ చూస్తే పక్కా ఫ్యాన్ అయిపోతారు. గన్ ఫైట్ సీక్వెన్సెస్ లో అయితే నెక్స్ట్ లెవెల్ అటిట్యూడ్. వెస్టర్న్ ఫిలిమ్స్ లో ఈ సినిమా ఎంత ఇంపార్టెంటో వెస్టర్న్ క్యారెక్టర్స్ లో ఫస్ట్ గుర్తొచ్చేది దీంట్లో క్లింట్ చేసిన ద మ్యాన్ హూ హ్యాస్ నో నేమ్ క్యారెక్టర్. ఇది ఎంత ఫేమస్ అంటే ఆల్రెడీ మీరు ఈ మూవీ సీన్స్ ఆర్ అట్లీస్ట్ పోస్టర్స్ ఎక్కడ చోట చూసే ఉంటారు. ఎన్నియో మోరికోన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అయితే ఇంటర్నేషనల్ రేంజ్ లో ఫేమస్ అయింది. మీరు ఆ మ్యూజిక్ పక్క ఎప్పుడో వినేసి ఉంటారు, బట్ అది ఈ మూవీలో కాదని చెప్పి మీకు తెలిసి ఉండదు. మంచి ఎమోషన్, యాక్షన్ అండ్ క్రేజీ ఫన్ కోసం ఈ మూవీ చూసేయచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, నేషనల్ ట్రెజర్. లాస్ట్ ఒక 20 ఇయర్స్ లో హాలీవుడ్ ఫిల్మ్స్ లో అసలు ట్రెజర్ హంట్ ఫిల్మ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. లాస్ట్ వచ్చిన మంచి కంప్లీట్ ట్రెజర్ హంట్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది నేషనల్ ట్రెజర్ సిరీస్. ఈ సిరీస్ ని మా ఛానల్లో చాలా సార్లు సజెస్ట్ చేశాం, బట్ ట్రెజర్ హంట్ అనే సెపరేట్ కేటగిరీలో ఫిల్మ్ సజెస్ట్ చేస్తున్నప్పుడు ఇది చెప్పకపోతే వీడియో ఇన్కంప్లీట్ అనిపించింది. బెంజామిన్ గేట్స్ రోల్ లో నిక్లస్ కేజ్ ఈస్ జస్ట్ ఫ్యాబులస్. పర్ఫార్మెన్స్ సటిల్ గా ఉన్నా తనకు ఒక చామ్ ఉంటుంది, విచ్ మేక్స్ యూ పే అటెన్షన్ టు వాట్ ఎవర్ హీ సేయింగ్. దీనిలో డిటెక్ట్ చేసే క్లూస్ అన్ని అమెరికన్ హిస్టరీ మీద బేస్ అయి ఉంటాయి, కాబట్టి మనకి ఫ్రెష్ గా అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సిరీస్ తర్వాత ఇదే స్టైల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి, బట్ ఒరిజినల్ చేసిన సేమ్ మ్యాజిక్ రీక్రియేట్ చేయలేకపోయారు. అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, వేట. ఖైదీ సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ కోదండ రామిరెడ్డి గారు, మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారు అండ్ పర్చూర్ బ్రదర్స్ కలిసి తీసిన మూవీ అయితే. వేట సినిమా ఇస్ బేస్డ్ ఆన్ ఎ నవల్, ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో బై అలెగ్జాండర్ డూమాస్. త్రీ మస్కెటీర్స్ అనే స్టోరీ అక్కడ విని ఉంటాం. ఆ ఆథరే ఈ అలెగ్జాండర్ డూమాస్. పర్చూర్ బ్రదర్స్ ఆ నవల్ ని మనకి సెట్ అయ్యేలాగా ప్రీ ఇండిపెండెన్స్ ఎరలో పెట్టేశారు. స్టోరీ రివీల్ చేస్తే బాగోదు, సో మీరే చూసేయండి. దీనిలో జైలు నుండి తప్పించుకునే సీన్ అండ్ ఆల్సో తన ఎనిమీస్ మీద రివెంజ్ ఎలా తీసుకున్నాడు అని చాలా బాగా చూపించారు డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారు. ఈ జనరేషన్ లో చాలా మంది ఇంకా ఈ సినిమా చూడలేదు. మన తెలుగు సినిమాలో కూడా ఇలాంటి ఫిల్మ్స్ వచ్చాయి అండ్ చాలా బాగుంటాయి కూడా. సో వెంటనే చూసేయండి, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్,
మెకనస్ గోట్. సేమ్ నేమ్ మీద ఉన్న ఒక నోవెల్ ని అడాప్ట్ చేసి తీసిన మూవీ ఇది. ద గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ లాగే ఇది కూడా చాలా ఓల్డ్ ఫిలిం. ఇట్ వాస్ రిలీజ్డ్ వే బ్యాక్ ఇన్ 1969. మూవీ రిలీజ్ అయినప్పుడు అమెరికాలో ఇట్ వాస్ ఎ డిజాస్టర్. అసలు చూసిన సగం మంది ఈ సినిమా ఏంటి ఇలా ఉంది అని స్టేజ్ కు వచ్చేసింది. బట్ అప్పుడు ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ కంట్రీస్ లో ఇట్ వాస్ ఎ హ్యూజ్ హిట్. చెప్తే నమ్మరు గాని ఈ సినిమా ఇండియాలో కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కూడా అయింది. మెకానా హూ ఇస్ ద హీరో ఒక ఫైట్ లో ఒక ట్రెజర్ మ్యాప్ దొరికితే ఆ మ్యాప్ మొత్తం మెమరైజ్ చేసి దానిని గాల్ చేస్తాడు. విలన్స్ అతనిని క్యాప్చర్ చేశాక వాళ్ళు హీరోని చంపలేరు, ఎందుకంటే ఆ గోల్డ్ ఎక్కడుందో తెలిసింది హీరో ఒక్కడికే. ఎక్కడ చూసినట్టుంది కదా. ఎస్, సాహసంలో గోపీచంద్ కూడా ఇలానే చేస్తాడు. సో డైరెక్ట్ ఇన్స్పిరేషన్ అనొచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ అడ్వెంచర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా రిజల్ట్ కొంచెం తేడా కొట్టేసిన ఇండియానా జోన్స్ లాంటి ఫిలిమ్స్ ని కూడా ఇన్స్పైర్ చేసింది. సో ఇట్ డిజర్వ్స్ ఎ వాచ్ ఫర్ షూర్. అండ్ ద నెక్స్ట్ వన్, లారా క్రాఫ్ట్ టామ్ రైడర్. మనం చిన్నప్పుడు టామ్ రైడర్ గేమ్ ఆడే ఉంటాం. ఆడకపోయినా గేమ్ ఉందని అట్లీస్ట్ వినే ఉంటాం. ఈ సినిమాలో ఒక తోపు స్టోరీ, క్రేజీ నరేషన్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే మీరు రన్అట్ అవుతారు. ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆంజలినా జోలీ. తను ఎంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తెలిసిందే, బట్ యాక్షన్ సీక్వెన్స్ లో షీఈస్ జస్ట్ క్రేజీ. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగా కంపోజ్ చేశారు. అసలు ఆంజలినా జోలీ కాకుండా ఎవరిని ఊహించుకోలేము ఈ రోల్లో. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ కి చాలా బాగా హెల్ప్ అయింది. 2 ఇయర్స్ బ్యాక్ టామ్ రైడర్ అని వేరే యాక్టర్స్ తో చేశారు. అది టెక్నికల్లీ అడ్వాన్స్డ్ గా ఉన్నా పెద్దగా నచ్చలేదు. అప్పుడే ఒరిజినల్ వాల్యూ తెలిసింది. సో ఒరిజినల్ వర్షన్ చూడండి. సీక్వెల్ కూడా ఉంది దానికి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, అవనే శ్రీమన్నారాయణ. కేజీఎఫ్ సక్సెస్ వల్ల శాండల్వుడ్ కి మంచి మార్కెట్ పెరిగింది. మంచి కంటెంట్ ని ఒక పెద్ద స్కేల్ మీద తీస్తే ఏ బేరియర్ లేకుండా అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారనే ధైర్యం వచ్చింది. అలా మొన్న వచ్చిన సినిమా అవనే శ్రీమన్నారాయణ. జనరల్ ఆడియన్స్ కి కొంతమందికి రక్షిత్ తెలిసింది కిరిక్ పార్టీ వల్ల. సినిమా ట్రైలర్ నుండి అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అండ్ ఆ స్టోరీ అండ్ అది నేరేట్ చేసిన విధానం చాలా బాగుంది. సాంగ్స్ అండ్ విజువల్స్ కూడా సూపర్బ్. బట్ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ హీరో రక్షిత్. సినిమా మొత్తం తనే క్యారీ చేశాడు. ఫన్ అండ్ కరప్ట్ కాప్ లో ఒక జాక్ స్పారో వైబ్స్ వచ్చేస్తాయి. సినిమా కొద్దిగా లెంతిగా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్. ఎలానో జాక్ స్పారో టాపిక్ వచ్చింది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్. మేము రీసెంట్లీ చేసిన హాలీవుడ్ డబ్బుడ్ మూవీస్ వీడియోలో దీన్ని సజెస్ట్ చేసాం. అయితే మళ్ళీ ఎందుకులో చెప్తున్నావు, ఇంకా వేరే సినిమాలు లేవా లేకపోతే నువ్వు ఈ ఒక్క సినిమాను చూసావా అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ సిరీస్ గురించి ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ట్రెజర్ కోసం అడ్వెంచర్, హీరో యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. అండ్ ఆల్సో మెయిన్, మన పుల్లలు పెట్టే పుల్లరావు ఏకే జాక్ స్పారో సీను వైట్ల సినిమాలో హీరో కమెడియన్ ని వాడి పని కోసం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినట్టు యాక్ట్ చేసి లాస్ట్ కి ఎలా అయితే రన్అట్ చేస్తాడో ఇక్కడ మన జాక్ బాబాయ్ కూడా అంతే. ఇప్పటికే ఎక్కువ చెప్పేశాను, వేరే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హాట్ స్టార్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, మమ్మీ. ఇది కూడా మనం చెప్పావు కదా, మళ్ళీ చెప్తున్నావు ఏంటి అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ సిరీస్ బాగుంటది భయ్య. అరే నిజంగా బాగుంటదన్నా. మమ్మీ సిరీస్ బహుశా అందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. ఈజిప్షియన్ మైథాలజీతో చూపించే సీన్స్ అన్ని బాగుంటాయి. ట్రెజర్ హంట్ అనే కాకుండా హారర్ ఫ్యాక్టర్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. టామ్ క్రూజ్ తో రీసెంట్లీ మమ్మీ అని తీశారు, బట్ అది పెద్ద డిజాస్టర్ అయింది. ఎందుకంటే ఒరిజినల్ వర్షన్ లో హీరో బ్రెండన్ ఫ్రేజర్ చేసే ఫన్ అలాంటిది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, నిధి. శ్రీకాంత్ గారు యాక్ట్ చేసిన నిధి మూవీ ఎంతమంది గుర్తుంది. నాకైతే ఈ సినిమా ఈటీవీలో తెగ వేసేవాడు అని మాత్రం గుర్తుంది. అండ్ ఇంకో సీన్ ఏంటంటే, ఫారెస్ట్ లో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. సో మూవీ ఏంటని చెప్పేసి మీరే చూడండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, ద అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్. చిన్నప్పుడు టింటిన్ నోవెల్స్ అందరు చదివే ఉంటారు. ఆ నోవెల్స్ కి స్టీవెన్ స్పీల్బర్గ్ పెద్ద ఫ్యాన్. ఫైనల్లీ 2011 లో హీ మేడ్ ద యానిమేటెడ్ అడాప్టేషన్ ఆఫ్ ద కామిక్ బుక్. టింటిన్ ఒక బెల్జియన్ రిపోర్టర్. కెప్టెన్ హ్యాడ్ ఆన్సిస్టర్స్ దాచిన ట్రెజర్ కోసం దే ఎంబార్క్ ఆన్ ఎ క్రేజీ జర్నీ. ఇది యానిమేషన్ సినిమా అయినా ఇది అసలు యానిమేషన్ లానే ఉండదు. సిజిఐ 2 రియలిస్టిక్ గా ఉంటుంది. ఫేసెస్ చూస్తే రియల్ పీపుల్ లానే ఉంటారు. దీనిలో కూడా పెద్ద స్టార్ క్యాస్టే ఉంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ మిస్టరీ, ఫైట్స్ అండ్ అడ్వెంచర్స్ చాలా బాగుంటాయి. పక్కా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, సహారా. లాస్ట్ ఇయర్ వరకు ఈ సినిమా గురించి నాకేం తెలియదు. మాథ్యూ మెకానహీ ఏమైనా సినిమాలు చూద్దామని వెతికితే దొరికింది. ప్లాట్ గురించి ఎక్కువ చెప్తే స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. జీరో ఎక్స్పెక్టేషన్స్ తో చూసాను. అండ్ టు మై సర్ప్రైజ్ సినిమా చాలా బాగుంది. కంప్లీట్ నో నాన్ సెన్స్ మూవీ. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మంచి థ్రిల్లింగ్ గా, ఫన్ గా అలా వెళ్ళిపోయింది. జాన్ అండ్ మాథ్యూ కాంబో ఇంత నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక గుడ్ అడ్వెంచర్ ప్లస్ కామికల్ ఫిలిం చూడాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. గో ఫర్ ఇట్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్. అండ్ ద నెక్స్ట్ వన్, అదేంటి లిస్ట్ లో 20 ఉండాలి, 21st ఏంటి అని అనుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ ఎ బోనస్ ఫర్ యూ గైస్. సో 21 ఇన్ ద లిస్ట్, బ్లాక్ సీ. డైరెక్టెడ్ బై అకాడమీ అవార్డ్ విన్నర్ కెవిన్ మెక్డొనాల్డ్. ఒక కెప్టెన్ మొత్తం రిస్క్ చేసి ఒక సింక్ అయిపోయిన సబ్మెరైన్ లో గోల్డ్ వెతకడానికి వెళ్తాడు. తను ఒక టీమ్ తో ఎలా వెతికాడు అనేది బేసిక్ ప్లాట్. సినిమా నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా ఉంటే బాగుండేది అనుకున్నాను. క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే టాప్ నాచ్. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా సస్పెన్స్ ఫుల్ గా ఉంటుంది. మన సర్వైవల్ కష్టంగా ఉన్నప్పుడు మనుషులు కలిసి ఉంటారా లేకపోతే సెల్ఫిష్ గా మారి బిట్రే చేస్తారా అనేది బాగా చూపించారు. వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం. ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఆన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్.
ఎప్పుడు మేము సబ్స్క్రైబ్ చేయమని అడగడం మానవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్ ఈసారి అందరు కలిసి గంటలతో పాటు లైక్ బటన్ కూడా గట్టిగా కొట్టండి. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.